हाय फ्रेंड्स, वेलकम टू कृष्णवेणी किचन। ईरोज रेसिपी मटन करी। मटन करी बैचलर्स स्टाइल ईजीगा प्रिपेर चेयालो इप्पुडु चूद्दाम। मटन करी चाला तक्कुव टाइम लो मनम ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मरी मटन करी की कावाल्सिन आइटम्स, मटन 250 ग्राम्स तीसुकोवाली। दांट्लोकी रेड चिल्ली पाउडर, साल्ट, टर्मरिक पाउडर, जिंजर गार्लिक पेस्ट, गरम मसाला, क्यूमिन पाउडर, धनिया पाउडर, कर्ड, वीटन्नितिनी वेसुकोनी ईवेन्गा चक्कगा मिक्स चेसुकोवाली। मनमु ई अल्लम वेल्लुल्लि पेस्ट मसाला ई उप्पु कारम अनेदी चक्कगा मटन की पट्टिंचाली। इला मटन अंतटिनी कूडा चक्कगा मसालाल्लो ईवेन्गा मिक्स चेसुकोवाली। ఈ విధంగా 3 మినిట్స్ వరకు మసాలాలన్నీ కూడా మటన్ కి పట్టించాలి। అప్పుడే మటన్ అనేది చాలా టేస్టీగా సాఫ్ట్ గా తయారవుతుంది। ఈ విధంగా మిక్స్ చేసుకున్న మటన్ ని ఒక 30 మినిట్స్ వరకు మారినేట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి। అదే విధంగా గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। ఆనియన్స్ అన్ని కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టీస్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి। ఆల్్రెడీ మనం పసుపుని మటన్ లో 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి కర్రీలో కూడా ఒక 1/2 స్పూన్ కాని 1/2 స్పూన్ కాని వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి। ఇలా మటన్ ని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో దీన్ని కలుపుకోవాలి। అంటే 5 మినిట్స్ వరకు మటన్ ని చక్కగా ఫ్రై చేయాలి। అప్పుడే మటన్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా తయారవుతుంది।
మటన్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. ఇలా టమాటోస్ని వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు టమాటోస్ని కుక్ చేసుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మటన్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత మటన్ని టమాటో ముక్కల్ని చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన మటన్ కర్రీ టమాటో చక్కగా సాఫ్ట్గా తయారై ఉంటుంది, గ్రేవీలాగా చాలా థిక్గా రెడీ అవుతుంది. సో ఇందులోనికి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చక్కగా అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ని కూడా మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత 4 to 5 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. కుక్కర్ ఈ విధంగా కూల్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూస్తే కనుక మన మటన్ గ్రేవీ అనేది చక్కగా ఈ విధంగా తయారై ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు మనం కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. కొన్ని మింట్ లీవ్స్, కొన్ని కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా థిక్గా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన డెలీషియస్ మటన్ కర్రీ చాలా ఈజీగా కుక్కర్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఎవరైనా కూడా ఈ మటన్ కర్రీని ఈజీగా జస్ట్ ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తద్వారా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు రీచ్ అవుతాయి. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతవరకు బాయ్ బాయ్.